మెగా స్టార్ చిరంజీవి గారి సమక్షంలో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ జరగబోతోంది. అండ్ దానికి స్పెషల్ గెస్ట్ గా ఇక్కడికి వచ్చేసినటువంటి గురువు గారిని వేదిక మీదకి ఆహ్వానించడానికి, ఇంత చిన్న వయసులో ఇంత మెగాస్టార్ తో సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మాతని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కొనిదల ప్రొడక్షన్స్ తో చిరంజీవి గారి 150వ సినిమాని అందిస్తున్న ఈ శుభతరుణంలో థియేట్రికల్ ట్రైలర్ చూడడానికి రెడీయా? అందరికి నమస్కారం. సో ఈ వేదిక మీద ఉన్న మమ్మల్ని అందరినీ విష్ చేయడానికి మా ఫస్ట్ ప్రొడక్షన్ని డాడీ తిరిగి చాలా తక్కువ మంది ఉన్నాను డాడీని ఆశీర్వదించేవాళ్ళు మీతో పాటు మా ఇండస్ట్రీలో. దాంట్లో వన్ ఆఫ్ ద టాప్ పీపుల్ దాసర్ నారాయణరావు గారిని వేదిక ఇన్వైట్ చేయడానికి, సుమాగర్ దాసర్ నారాయణరావు గారిని ఎక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీ సుబ్బిరామ్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కళాబంధువు, నిర్మాత, వారిని విసాదరంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తూ, అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి దర్శకరత్న శ్రీ దాసర్ నారాయణరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. గురువు గారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తూ, సుబ్బిరామ్ రెడ్డి గారికి సాదర స్వాగతం. గురుగారు దాసర్ నారాయణరావు గారు ఖైదీ 150కి మెగాస్టార్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆల్సో ఇన్వైటింగ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ని అలాగే వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్ టు ప్లీజ్ కమ్, అండ్ అర్జున్ బన్నీ, యా యు కమ్ మ్యాన్. యాజ్ యూజువల్ విత్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. ఎటువైపు ఎనర్జీ ఎక్కువ ఉందో అర్థం కావడం లేదు, వేదిక మీద లేకపోతే మెగా అభిమానుల మధ్యలో అనా అని. చిరంజీవి గారు, చిరంజీవి గారు, పదేళ్ల నుంచి మేమందరం ఎదురు చూస్తున్న దేనికోసమో మీకు అర్థమైందా? ఖైదీ 150. వరుణ్, సాయి ధర్మ తేజ్, ఎవ్రీబడి ఆర్ హియర్. మంత్రివర్యులు శ్రీ కామినేని శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గీతా ఆర్ట్స్ అధినేత శ్రీ అలు అరవింద్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. చిరంజీవి గారి ఈ జర్నీలో వారితో పాటు కలిసి ప్రయాణించినటువంటి అల్లు రామలింగయ్య గారి తనయుడు అలు అరవింద్ గారికి సాదర స్వాగతం. చిత్రం దర్శకులు వివి వినాయక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ గారు, దేవి గారి కుమ్ముడు మామూలు కుమ్ముడు కాదు అసలు. ఆయన ఆకలేస్తే అంటే ఆయన పాటలకు ఆకలి తీరనే లేదు, ఈలోగా రక్తాలు మొదలెట్టేశాడు ఆయన. దేవి గారు, యు ఆర్ అ బాన్ రాక్ స్టార్. దేవి శ్రీ ప్రసాద్ గారిని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు, ఎడిటర్ గౌతమ్ రాజు గారు,
ఆర్ట్ తోడతారని గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఆ స్టైలిస్ట్ సుష్మిత గారు. నిహారిక. దాసరి గారు వారి బెస్ట్ విషెస్ టీమ్ తెలియజెప్పి మనకి థియేట్రికల్ ట్రైలర్ చూపించబోతున్నారు. ఎక్కడ చిరంజీవి ఉంటే అక్కడ జన సముద్రం ఉంటుంది. ఎన్నాళ్ళయింది, ఎన్నాళ్ళయింది ఇలాంటి జన సముద్రాన్ని చూసి. ఒక ఖైదీ, ఒక పసివాడి ప్రాణం, ఒక ఘరానా మొగుడు ఇక్కడే గుంటూరులో, ఇలా ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు కొన్ని అద్భుతమైన ఫంక్షన్స్ జరిగాయి. కానీ మళ్ళీ 8 సంవత్సరాల తరువాత, 8 సంవత్సరాల తరువాత తిరిగి హీరో మళ్ళీ నటించడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారి, అది చిరంజీవి. ఇది చరిత్ర. ఈ రోజున ఎప్పుడు చిరంజీవి గారు మేకప్ వేసుకుంటారా, ఎప్పుడు కథని ఫైనలైజ్ చేస్తారా, ఎప్పుడు సినిమాని చూస్తామా అని ఎదురు చూస్తున్న లక్షలాది మెగా ఫ్యాన్స్కి సమాధానం ఖైదీ 150. నిజంగా కేవలం కృషితో పైకొచ్చిన వ్యక్తి, పట్టుదలతో పైకొచ్చిన మనిషి. ఖైదీ సినిమా విడుదల ఎన్నాళ్ళైందో మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఒక మనిషి తను ఒక సూపర్ స్టార్ కావడానికి ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమించాడో, శ్రమించిన తర్వాత ఎలా మెగాస్టార్ అయ్యాడో మీకు తెలుసు. అదే 8 సంవత్సరాల తరువాత మళ్ళీ చిరంజీవి యాక్ట్ చేయడమా? జనం చూస్తారా? డ్యాన్సులు చేస్తారా? ఫైట్స్ చేస్తాడా అని అనుకున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కసారి సరిగ్గా 8 సంవత్సరాల క్రితం ఖైదీ రోజుల్లో ఎలా ఉన్నాడో మళ్ళీ చిరంజీవి అదే విధంగా, అదే కుర్రాడుగా. ఇవాళ 25 సంవత్సరాల కుర్రాడుగా చిరంజీవి సినిమాలో కనిపించబోతున్నాడంటే అతను 7 ఏళ్ల నుంచి చేసిన కృషి మామూలు కృషి కాదు. తను మళ్ళీ ఫిట్ ఉండడానికి ఎలా ఉన్నాడో, ఆడియన్స్, నా అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో నన్ను, అలాగే నేను కనిపించాలి అని. ఈ రోజున చిరంజీవి ఖైదీ నెంబర్ 150లో అలా కనబడబోతున్నాడు. మీరే ఆశ్చర్యపోతారు. నేను చూసా ఒక పాట. ఈ సినిమా బిగినింగ్లో ఫస్ట్ ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ చూసిన తర్వాత చిరంజీవ, రామ్ చరణ, అర్జున వాళ్ళిద్దరూ కూడా సరిపోరు చిరంజీవికి అని మీరే అంటారు. ఈ రోజున ఏ హీరోలైతే ఇండస్ట్రీని కలెక్షన్స్తో షేక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ చిరంజీవిని చూసి మేము చిరంజీవిలా డాన్స్ చేయాలి అంటారు. అలాగే ఈ సినిమాలో ఇంటర్వల్ సాంగ్ ఉంది, ఇంటర్వల్ ఫైట్, ఇంటర్వల్ ఫైట్. ఆ ఫైట్ బయటకు వచ్చి చిరంజీవి ఎర్రగా తీశాడు అంటారు మీరంతా.
ఇది సంక్రాంతి పండగకు ముందు 11వ తారీఖున సంక్రాంతి వచ్చినట్టు లెక్క. నేను ఈ కథ నాకు తెలుసు, ఈ కథ నేను చూశాను. మీ అందరూ ఇదివరకు చిరంజీవి సినిమా అంటే ఫైట్స్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ చాలు అనుకునేవారు. కానీ ట్యాగూర్ లాంటి ఒక సినిమా వినాయక్ కాంబినేషన్లో వచ్చిన తర్వాత, ట్యాగూర్ ఈజ్ ది టాప్ గ్రాసర్ ఆఫ్ చిరంజీవి పిక్చర్స్, అంటే చిరంజీవి సినిమాల్లో టాప్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా ట్యాగూర్, ఐఎమ్ రైట్? ఇవాళ అదే కాంబినేషన్లో సమాజానికి ఒక మెసేజ్ చెప్పడానికి ఈ రోజున రైతు సమస్యల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు, ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు తెలియజేయాలి అంటే ప్రజలే చెప్పాలి అని ప్రజల్ని సందేశించి ఆ మనుషుల్ని ఒక క్రియేట్ చేసి జనంలోకి తీసుకొచ్చిన మనిషి ఈ సినిమాలో హీరో. ఇవాళ పాటలు బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది, మరి ఇంకేం కావాలి? చిరంజీవి సినిమా ఘన విజయాన్ని సాధించడానికి ఇది మెట్టు. ఇక దర్శకుడిగా నేను వినాయక్ గురించి చెప్పక్కర్లా, ఎన్నో ఘనమైన విజయాలు ఇచ్చాడు, చిరంజీవికి ఘనమైన విజయాన్ని ఇచ్చాడు. ఇవాళ ట్యాగూర్ని దాటి మళ్ళీ కలెక్షన్స్ భీభత్సం చుట్టించే విధంగా ఈ సినిమాని రూపుదిద్దాడని నేను అనుకుంటున్నా. ఇక ఎందరో నిర్మాతలతో చేశాడు చిరంజీవి, కానీ ఒక కొత్త నిర్మాత వచ్చాడు, అతని పేరు రామ్ చరణ్ తేజ. ఒక స్టార్ కొడుకు ఒక సార్తో తీయడం చరిత్రలో మళ్ళీ ఇస్తే రికార్డ్ నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఇలాంటి కాంబినేషన్లో డిఎస్పి మ్యూజిక్, ఇక ఒకరు కాదు ఇద్దరు కాదు, అద్భుతమైన నటులతో, అద్భుతమైన ట్రీట్మెంట్తో వచ్చిన ఈ సినిమా మొదటి ప్రొడక్షన్ రామ్ చరణ్ ఘన విజయాన్ని సాధించి మళ్ళీ మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్ అని ఈ సినిమా రుజువు చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుతూ వారందరికీ అభినందన తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.